హీరోస్ పరంగా మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ అంటే అదే అండి. అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు ఊర్లో, మా నేను చిన్నప్పుడు అంతా ఊర్లో పెరిగానండి. మేము తెలుగు మీడియం చదువుకున్నామని అప్పుడు ఏముంటుందండి, ఊర్లో ఎవరైనా క్రికెట్ అంటే సచిన్ అనేవాళ్ళు, సినిమా అంటే చిరంజీవి గారు అనేవాళ్ళు, ఏమైనా పెద్ద ఇదే అంబియన్స్ ఉండేదండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడడం, మహేష్ బాబు అందరిది నేను ఎప్పుడైతే 2002 నుంచి స్టార్ట్ చేశానో వాళ్ళందరి వర్క్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా చూసామండి. అంటే ఒకరని కాదండి, అంటే అంత వైబ్ ఉండేది. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, నాకు 2002 నుంచి 11 వరకు నన్ను ఇంపాక్ట్ చేసిన సినిమాలు అది వేరే. ఈరోజు మేబీ నేను ఇక్కడ వచ్చి నేను ఒక ప్రయత్నం చేస్తున్నానంటే నాకు వాటి ఇంపాక్టే చాలా ఎక్కువ ఉండేది. ఇన్స్పిరేషన్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదండి, బట్ ఐ అడ్మైర్ ఆల్ దేర్ వర్క్స్. ఇప్పటికీ నేను ఏదన్నా లోగా ఉన్నా కానీ, ఎలా చేయాలి నేను అనుకున్నా కానీ, వీళ్ళందరి వర్క్స్ అందరివి, మహేష్ బాబు గారు, ఎన్టీ అందరు, వీళ్ళందరి వర్క్స్ నేను చూసుకుంటూ అక్కడి నుంచే ఇన్స్పైర్ అవుతుంటాను. కొన్ని మీరు అన్నట్టు ఇన్స్పిరేషన్ కాకుండా ఇంపాక్ట్ అనుకుందాము. నాకు పవన్ కళ్యాణ్ గారు అండి. అలా నాకు ఆయన ఆయన స్మైల్ అండ్ స్మైల్ సంథింగ్ ఎల్స్, ఆయన స్మైల్ కోసం అలా వెళ్ళిపోయాను నేను పిచ్చి పిచ్చిగా. ఓన్లీ ఫర్ స్మైల్, ఓన్లీ ఫర్, అంటే నాకు రిమైనింగ్ నాకు ఏవి కనిపించేటివి కాదండి. నాకు ఆయన అన్నీ ఇష్టం, తన వాకింగ్ తను అంతా కానీ, కానీ ఆయన ఆయన ఎందుకో ఆయన నవ్వితే నాకు తెలియకుండా నేను నవ్వేస్తాను. నాకు ఎంత ప్రెషర్లో ఉన్నా నవ్వాడంటే నాకు తెలియకుండా నవ్వు వస్తుంది. అది వెరీ రేర్ థింగ్. మనము ఎన్ని చేసినా మనం కొంతమందితోనే కనెక్ట్ అవుతాము. అది అతను మనకి తెలీదు, తను తను స్టార్ తను, కానీ ఆ కనెక్షన్ కొంతమందితోనే వస్తుందండి. స్క్రీన్ మీద ఇక్కడ ఆడియన్ కుండలు కొంతమందికి, నాకు తనతో అలాగే.